వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్ వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లో కూడా డౌట్స్ పెట్టండి, వీడియో చేస్తాను. ఇక ఛానల్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, సాఫ్ట్వేర్ కోర్సెస్ కానివ్వండి, వర్క్షాప్ది లేకపోతే జేఎన్టీ అప్డేట్స్ కానివ్వండి. సో ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాల్ మీ ఫోర్ యాప్ రిజల్ట్స్ టైం టేబుల్ తప్ప మిగతా వాటి గురించి మీకు ఇంకా ఎగ్జామ్స్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసుకోవచ్చు. ఐడి వచ్చేసరికి అందులో ఉంటుంది కదా, పేరు ఉంటుంది చూడండి ఆ పేరు. సో ఇక చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, అసలు 2122 బీటెక్ రిజల్ట్స్ రాలేదు, వీటితో పాటు 3132 కూడా అయిపోయినాయి, 1112 మొన్న అయిపోయినాయి, సో వీటి పరిస్థితి ఏంటి అని చెప్పేసి. సో దాని గురించి ఇప్పుడు మాట్లాడదామని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. 2122 పేపర్ వాల్యుయేషన్ చాలా రోజులైంది అయిపోయి, మార్క్స్ ఎంట్రింగ్ కూడా అయిపోయినట్టయితే ఒక అప్డేట్ ఉంది మనం చెప్పుకున్నాం. 3132 వచ్చేసరికి ఇది కూడా పేపర్ వాల్యుయేషన్ మార్క్స్ ఎంట్రింగ్ అయితే అయిపోయింది. 1112 వచ్చేసరికి పేపర్ వాల్యుయేషన్ అయింది, మార్క్స్ ఎంట్రింగ్ గురించి అప్డేట్ అయితే రాలేదు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే 2122 అసలు రిలీజ్ కావాలి, కాకపోతే మిగతా యూనివర్సిటీ రిజల్ట్స్ అన్నీ డిక్లేర్ అయిపోయినాయి. సాటర్డేనేమో మొన్న జేఎన్టీ జీబీది 4-1 రిలీజ్ అయిపోయింది, సండేనేమో జేఎన్టీ హెచ్ఓల్ రిలీజ్ చేసుకున్నారు. ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయింది, ఫైనల్ ఫేజ్ ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ నడుస్తూ ఉంది, అడ్మిషన్ ప్రక్రియ యూనివర్సిటీలో నడుస్తూ ఉంది. సో దాని గురించి ఇక 2122 రిజల్ట్స్ వచ్చేసరికి మనం అనుకున్నట్టే ఆగస్టుకు పోయేదానికైతే ఖచ్చితంగా అయితే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ప్రతి సంవత్సరం జరిగేది అయితే లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే జరిగినాయి. జరిగితే మనం అనుకున్నాం అన్నీ కలిపి ఒకేసారి రిలీజ్ చేస్తారేమో అనుకున్నాం, కానీ రిలీజ్ చేయలేదు. మరి ఈ సంవత్సరం అన్నా ఏమన్నా ఈ 2122 పేపర్ వాల్యుయేషన్తో పాటు 3132 అయిపోయినాయి, 1112 కూడా అయిపోయినాయి, కాబట్టి ఇవన్నీ కలిపి ఏమైనా ఆగస్టులో రిలీజ్ చేస్తారేమో చూడాల్సి ఉంది. అలా చేస్తే కంపారిజన్ వస్తలే కానీ అయినా ప్రాబ్లం ఏమి ఉండదు. అయితే ఒకవేళ ఎలాగకుండా విడివిడిగా రిలీజ్ చేస్తే ముందు ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఈ 2122 రిజల్ట్స్ అక్కడ కూడా వెళ్ళకపోవచ్చు, మంత్ ఎండింగ్ వచ్చేస్తాయేమో, ఎందుకంటే వాళ్ళు 23 కాబట్టి ఇంకా 7 డేసే ఉంది. సో వస్తే మంత్ ఎండింగ్ లేకపోతే ఆగస్ట్ ఫస్ట్ వీక్ రిలీజ్ చేస్తే ఆ తర్వాత ఇంకొక 10 డేస్ గ్యాప్లో 3132 రిలీజ్ చేస్తే ఆ తర్వాత 1112 రిలీజ్ చేసే దానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పట్లో ఎగ్జామ్స్ అనేవి ఏమి లేవు, అది కూడా కాకుండా ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఒకసారికి 4-2 అడ్వాన్స్ సప్లై ఉన్నప్పుడు కూడా సో ఈఏపీ సెట్లు మళ్ళీ పీఈ సెట్లు ఇవన్నీ స్టార్ట్ కాబోతున్నాయి, కాబట్టి ఆగస్ట్ ఫస్ట్ వీక్లో రిలీజ్ చేసుకునేదానికైతే మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అది సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ R20 రెగ్యులేషన్ వాళ్ళైనా కావచ్చు, లేకపోతే R16 వాళ్ళైనా కావచ్చు, లేకపోతే R19 వాళ్ళైనా కావచ్చు. ఈ 1112 వచ్చేసరికి ఈ R20 R13 R19 R20 R19 R16తో పాటు R23 వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఓవరాల్గా అయితే రిజల్ట్ సంబంధించిన అప్డేట్ అయితే ఇదండి. థ్యాంక్ యూ.